సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక యూనివర్సిటీలో జాయిన్ అయిపోయారు అవునండి కానీ అవ్వచ్చండి అయితే ఫస్ట్ సెమిస్టర్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ చేయాలి మీరు పోయిన యూనివర్సిటీలో మాత్రం ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేయాలి ఇది కూడా చాలా జాగ్రత్తగా యూనివర్సిటీస్ చేంజ్ చేయాలండి మనోళ్ళు చాలా మంది అని చేస్తున్నారు ఇందులో వీళ్ళకి ఎందుకంటే మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తున్నాయి వీళ్ళకి ఇక్కడి నుంచి వీసాలు వస్తున్నాయి అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తానంటే డే వన్ సిపిటి యూనివర్సిటీస్ అని కొన్ని ఇల్లీగల్ యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ వాటిల్లో ఏంటంటే తక్కువ ఫీజు తర్వాత వీడు అక్కడ కాలేజీ బోనక్కర్లేదు అన్నట్టు ఇంట్లో కూర్చొని వాళ్ళన్నీ చెప్తారు ఏది డే వన్ సిపిటీ యూనివర్సిటీస్ అని అక్కడ లోకల్గా ఫేమస్ నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా అటువంటి యూనివర్సిటీస్ పోకండి డోంట్ ఇన్ ద షార్ట్ టర్మ్ మీరు లాంగ్ టర్మ్ థింక్ చేసుకోండి ఒకవేళ కనుక మీ యూనివర్సిటీ మీ కోర్స్ వర్క్లో మీకు నచ్చలేదు అనుకోండి మీకు వేరే మంచి యూనివర్సిటీ దొరికింది దానికన్నా మంచి ఉందనుకోండి అప్పుడు మీరు సెకండ్ సెమిస్టర్ చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ కావచ్చు ఇక్కడ నుంచి కోర్సెస్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కానీ జస్ట్ మీకు ఆడ కాలేజీకి పోనక్కర్లేదు చదవనక్కర్లేదు ఉట్టుకునేవాడు అడ్మిషన్ అటువంటి యూనివర్సిటీస్ చూజ్ చేసుకోకండి ఇంకోటి ఏంటంటే కొందరికి క్లైమేట్ షూట్ కాదండి స్పెషల్గా ఇప్పుడు విస్కాన్సిన్ సెయింట్ లూయిస్ అటువంటి ప్లేస్ ఉంటుంది వీళ్ళు ఆగస్టులో పోతారు కదా ఆగస్టులో పోయేటప్పుడు మంచిగా వేడి బాగానే ఉంటుంది మెల్ల మెల్ల సెమిస్టర్ పుంజుకున్న కొద్దిగా ఇప్పుడు డిసెంబర్ కల్లా సెమిస్టర్ అయిపోతుంది కదా అప్పుడు ఉంటుంది కదా సలి ఎంకలకి వెళ్ళి కిందికి వెళ్ళి వెళ్తుంది అన్నట్టు అయితే కొందరు పిల్లలు అడ్జస్ట్ కాలేరు అటువంటి వాటిల్ల అటువంటి వాళ్ళు వాళ్ళు ఇఫ్ దే వాంట్ మూవ్ టు సౌత్ కానీ అటువంటి కానీ దెన్ యూ కెన్ యూ కెన్ డూ దాట్ అంటే ఆ సౌత్కి మూవ్ అయినప్పుడు కూడా మీరు మంచి యూనివర్సిటీ చూజ్ చేసుకోవచ్చు అయితే కొందరు అటుకోవచ్చు మరి అంత చలి ప్రదేశంలలో కాలేజీలు ఎందుకు పెడతారంటే అక్కడ అంత చలి ప్రదేశంలో కాలేజీలు అనుకోండి ఎముకలు ఇట్లా వనిక్కిపోతా అంటే అక్కడ ఏం చేయలేము వాడ చదువు తప్ప ఇంకేం ఉండదు అన్నట్టు వేరే ఎక్స్టర్నల్ యాక్టివిటీ ఉండదు అన్నట్టు సో దానికి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి అన్నట్టు ఎస్పెషల్లీ షికాగో అటువంటి వాటిల్లో బస్సాలి బాగుంటుంది మన వాళ్ళు కొత్తగా పోతారు కదా దగ్గర నుంచి మన ట్రాపికల్ క్లైమేట్ నుంచి అక్కడ పోయి అడ్జస్ట్ కాలేదు అన్నట్టు సో డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ అడ్వాంటేజ్ ఆ కోల్డ్ యూనివర్సిటీస్లో కానీ కానీ మీకు కంప్లీట్ క్లైమేట్ కాక మీరు సిక్ అయిపోతాను అనుకోండి అటువంటిప్పుడు అప్పుడు మీరు యూ కెన్ మూవ్ టు ద డిఫరెంట్ యూనివర్సిటీ ఫస్ట్ సెమిస్టర్ మొత్తం ట్యూషన్ కట్టి ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ సెమిస్టర్ అంతకన్నా మొదలై మీరు అప్లికేషన్ చేసుకొని అప్లై చేసుకొని మూవ్ ఇవ్వచ్చండి కానీ ఫస్ట్ సెమిస్టర్ మాత్రం మీరు కంప్లీట్ చేసుకోవాలి సార్ ఇప్పుడు స్పాన్సర్ చేస్తారు కదా స్టూడెంట్స్ ఒకవేళ ఆ స్పాన్సర్షిప్ అనేది క్యాన్సిల్ అయితే అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అంకులు ఎవరైనా మిమ్మల్ని స్పాన్సర్ అనుకోండి ఫైనాన్షియల్ అండ్ దెన్ అతను డిసైడ్ చేసి ఇక డబ్బులు ఇయ్యను మీకు అని అన్నాడు అనుకోండి అది ఇక్కడ అంటే ఇండియాలో ఉండంగా కనుక మీకు తెలిసిపోతే మీకు ఇమ్మీడియట్గా వేరే ఫైనాన్షియల్ స్పాన్సర్ని చూజ్ చేసుకొని డబ్బులు మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఎంటర్ కాండి అదొకటి అక్కడ పోయిన తర్వాత కనుక అయితే యూనిట్ మీరు వేరే అరేంజ్మెంట్ చేసుకోవాలండి ఇమీడియట్గా ఇంకోటి ఏంటంటే అక్కడ ట్యూషన్ ఫీజు పే చేయకపోతే వాడు కాలేజీ నుంచి బయటకెళ్ళబోడతాడు వాడు కాలేజ్ మీకు కంప్లీట్ కానియడు ఇంకోటి సెమిస్టర్ సెమిస్టర్స్ కన్ సెమిస్టర్ డబ్బులు మొదలే సమర్చుకో సమకూర్చుకుంటే బెటర్ అండి ఆ తర్వాత మధ్యలో పోయిన తర్వాత ఈ కింద మీద అయితే పెద్ద పరేషాన్ ఇంకోటి ఏంటంటే ఇదివరకు మేము పోయినప్పుడు ముప్పై ఏళ్ళ కింద స్టూడెంట్ వీసా మీద పోయినప్పుడు అప్పుడు ఆర్బీఐ పర్మిట్స్ అవి చాలా కష్టం ఉండే ఇప్పుడు ఈజీగా అండి డబ్బులు ఇట్లా వైర్యస్ టక్కన పంపించవచ్చు పైసలు డబ్బులు సో మీకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ పర్ స్టూడెంట్ లిమిట్ ఉంది ఇప్పుడు అంటే టూ అండ్ ఫిఫ్టీ దాంట్లో రెండు లక్షల యాభై వేలు అమ్ము అంత ఖర్చే కాదు అంత మటుకు లిమిట్ ఉంది అన్నట్టు అట్లా డబ్బులు పంపించచ్చు ఇదివరకు మా దగ్గర పోయినప్పుడు ఆర్బీఐ పర్మిట్ పోయి అవన్నీ పెద్ద తలకానప్పులు ఉన్నాయి మీకు అవన్నీ తలకాయనప్పులు అన్ని తీసేసి చాలా ఈజీ అయిపోయినాయి ఇవాళ రేపు మీకు డబ్బులు పంపించడం ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్ కూడా ఇదివరకు అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయిపోయింది అంటే ఇదివరకు మాకు అక్కడి నుంచి ఇక్కడ కాల్ చేయాలంటే రెండు డాలర్లు పర్ మినిట్ ఇక్కడ నుంచి అక్కడ కాల్ చేయాలంటే తొంభై రూపాయలు నిమిషానికి తొంభై రూపాయలు ఉండే అప్పుడు ఆ జమానాలు ముప్పై ఏళ్ళ కింద ఇప్పుడేందండి వాట్సప్ అన్నీ ఫ్రీ అయిపోయినాయి అసలు ఫ్రీ అసలు ఇంటర్నేషనల్ కాలే ఫ్రీ అయిపోయింది సో మీకు కన్వీ కన్వీ మీకు చాలా మటుకు చీప్ అయిపోయినాయి ఇటువంటి అన్ని ట్రా ఇంక్లూడింగ్ మేము ఎప్పుడు ఎయిర్ ఫే మేము అప్పుడు పోయినప్పుడు ఎయిర్ టికెట్ ఎంతుందో ఈ డాలర్స్లో కన్వర్ట్ చేస్తే మాత్రం దాదాపుగా పెద్ద ఎం డిఫరెన్స్ రాలేదు ముప్పై ఏళ్ళలో కూడా ఎయిర్ ఫేర్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఈ ఒక్క ఆగస్ట్ మంత్లో మీకు ఎయిర్ ఫేర్ ఎక్కువ ఉంటుంది కానీ మిగతా మంత్లో ఎయిర్ ఫేర్ తక్కువనే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ఐటీ ఐటీ వల్ల ఇన్కమ్ మాత్రం అప్పటికిప్పటికి సెవెన్ ఎయిట్ టైమ్స్ ఎక్కువ విరిపోయింది ఏది ఎంట్రీ లెవెల్లో సో ఇన్కమ్ ఎక్కువ విరిపోయింది ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది సో ఇట్స్ లాడ్ ఆఫ్ అడ్వాంటేజ్ మీరు అక్కడ పోయినప్పుడు కానీ ఒక్కటి మాత్రం ఆలోచించుకోండి అడ్వైజ్ థింక్ ఇన్ ద లాంగ్ టర్మ్ మీరు షార్ట్ కట్స్ తీసుకోకండి సరే ఇప్పుడు యూనివర్సిటీస్ చేంజ్ అవుతాం కదా అలాంటప్పుడు ఎలాంటి లీగల్గా జాగ్రత్తలు తీసుకోవాలి యూనివర్సిటీ చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే కొత్త యూనివర్సిటీ నుంచి ఐ ట్వంటీ అని ఒకటి మనం తెచ్చుకోవాలంటే మీకు ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఐ ట్వంటీ తెచ్చుకొని వీసా తీసుకొని పోయిన కాబట్టి మీకు తెలుసు అప్లికేషన్ ప్రాసెస్ ఐ ట్వంటీ ఎట్లా తీసుకోవాలో మీరు ఆల్రెడీ తెలుసు ఆ ఐ ట్వంటీ తీసుకున్న తర్వాత సివిస్ ట్రాన్స్ఫర్ అన్నట్టు అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం చదివే యూనివర్సిటీ దగ్గర పోయి సివిల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సివిల్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాడు ఏం చేస్తారంటూ మొత్తం ఫీజు కట్టినామా నాకు కట్టలేదు అది కూడా చూసుకుంటాడు ఆయన చూసిన తర్వాత ఆ సెమిస్టర్ మధ్యలో అంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి సెకండ్ సెమిస్టర్ కానీ సెకండ్ నుంచి థర్డ్ సెమిస్టర్ మధ్యలో కానీ ఆ మధ్యలో మనకు పీరియడ్ ఉంటుంది అన్నట్టు ఓ వన్ మంత్ కానీ టూ మంత్స్ పీరియడ్ ఆ టైంలో మీరు ఒక ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి మూవ్ అవుతారు కొత్త ఐట్వంటీ తీసుకొని సెవిస్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ ఇందులో మీరు ఇమిగ్రేషన్ పోవాల్సిన అవసరం లేదు వీసా స్టాంపింగ్ పోవాల్సిన అవసరం లేదు సింపుల్గా ఒక యూనివర్సిటీ పాత యూనివర్సిటీ పోయి నాయన నాకు కొత్త యూనివర్సిటీ అడ్మిషన్ వచ్చిందిరా నీకు మొత్తం ఫీజు పే చేసిన ఫస్ట్ సెమిస్టర్ నేను నేను మంచిగానే అన్నిటికీ పాస్ అయినా అని చెప్పి ప్రూవ్ చేస్తే వాడు ఒక ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేస్తాను చాలా ఈజీ అండి పెద్ద కష్టమే కదా దానికి